కడుపు నిండని కరీం కుంచా జీవన పోరాటంలో ఓడిపోయిన కరీం కన్వాస్ ఒకప్పుడు ఆయన ఉపాధ్యాయుడు, నేడు భిక్షాటన చేసుకునే భిక్షగాడు, సినీ ఆర్ట్ డైరెక్టర్గాను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కరీం ఓ చిత్రకారుడు, విద్యను అందించే ఓ ఉపాధ్యాయుడు. ఒకప్పుడు మూడు పూలు ఆరు కాయలుగా గొప్పగా బతికిన జీవితం ఆయనది. ప్రస్తుతం విధి ఆడిన వింత నాటకంలో భిక్షాటనతో జీవనం సాగిస్తున్న ఓ అద్భుత కళాకారుడు, అండగా ఉండవలసిన సొంత వారిని పోగొట్టుకున్న ఓ ఒంటరి. కరీం కుంచ నుండి జాలువర్ణ చిత్రాలు సజీవంగా నిలిచి చూపర్లను కళ్ళు తిప్పుకోకుండా చేసి పొగడ్తల వర్షం కురిపించే. కరీం వేసిన కన్వాస్ సప్తవర్ణలతో నిండి ఇంద్రధనస్సుని తలపించేది. అవార్డు, రివార్డులు, ప్రశంసలు అందుకుంటూ గౌరవప్రదంగా మహోన్నతంగా బతికే కరీం నేడు కన్నీళ్లతో సావాసం చేస్తున్నాడు. కుటుంబ పోషణే కష్టంగా మారగా భిక్షాటనే ఆయనకు ఆశ్రమైంది. ప్రోత్సహించే నాదుడే లేక వయస్సు భారాన్ని మోస్తూ ఆదరించే వారి కోసం ఎదురు చూస్తున్నాడు ఆ భిక్షకుడు. సాటివారు తోడు రాకపోయినా ప్రభుత్వం ఆసరా కల్పించకపోదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తన కుంచెతో ఎన్నో భావాలకు ఊపిరి పోసిన ఆయన నేడు తన కుటుంబ పోషణకు భవతి భిక్షాం దేహి అని అరులు చాస్తూ ఉన్నాడు. కళాకారులను మా ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాయని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఆచూకీ కోసం క్షణం క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాడు. తన అద్భుతమైన చిత్రలేఖ ప్రతిభతో సినీ రంగంలో కూడా రాణించి ప్రత్యేక గుర్తింపు పొందిన కరీం కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇంతకీ ఈ కరీం ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా వెళ్ళి కరీం స్టోరీ చూద్దాం. భారత జీవిత యుద్ధంలో ఓడిపోయిన కరీం కుటుంబ పోషణ నిమిత్తంలో కుటుంబం అనే జీవితాన్ని సాగించే మార్గంలో బిచ్చగాడి అవతారం ఎత్తి కుటుంబం అనే జీవిత సముద్రాన్ని ఈదుతూ విజయం సాధించాడు. అతడే కరీం. ఇక్కడ తలపై టోపీ పెట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని తెల్ల చొక్కా తెల్ల పాయింట్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్న ఇతని పేరే ఏఎం కరీం. ఊరు గద్వాల్ జిల్లా. గద్వాల్ పట్టణానికి చెందిన కరీం ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు సాగుతూ వస్తున్నారు. ఉపాధ్యాయుడి ఉద్యోగం వదులుకొని కళాకారుడిగా జీవనోపాధి పొందుతూ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన కరీం వయసు 8-10 చిలుక మీద పడినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. తన మెదడుకు పదును పెట్టి స్వాతంత్ర పోరాట యోధుడు మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణతో పాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి, జవహర్లాల్ నెహ్రూ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావుతో పాటు ఎంతోమంది దేవతామూర్తులు, విప్లవ వీరుల ప్రతిబింబాలతో పాటు ఆయన వేసిన చిత్రలేఖనాలకు ఎన్నో ప్రశంసలను అందుకున్నాడు. కానీ ఆయన చేసిన చిత్రలేఖనంతో కడుపు నిండక భిక్షాటనతో కుటుంబ పోషణ చిత్రకారుడిగా మిగిలిపోయాడు కరీం. నేను డ్రాయింగ్ టీచర్గా ధరూరుగా పనిచేస్తున్నాను జోగులాంబ గద్వాల జిల్లా. సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. సార్ కళ అందరికీ పంచినాడు. ఆ పంచిన కళల్లో నేను కూడా టీచర్ అయ్యాను. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ నేను పార్ట్ టైం మినిస్ట్రస్గా పనిచేస్తున్నాను. మాకు చాలా తక్కువ జీతంలో పనిచేస్తున్నాము. సార్ చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే లేకపోతున్నాడు సార్, నిచ్చెన లెక్కి అవి రాయడం లేదు. వాళ్ళ ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మేము సాయం చేద్దామంటే మాకు కూడా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకొరకు నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే,
మా సార్కి కళాకారులకి కొద్దిగా పెన్షన్స్ కానీ ఇండ్లు కానీ కట్టించి వాళ్ళు సహాయం చేయాలని నా తరఫు నుంచి కోరుతున్నాను. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత ఈ కళాకారుడికి బాగా వర్తిస్తుంది. చిత్ర కళాకారుడిగా చేతితో కుంచపట్టుకొని విభిన్న ఆకృతులతో ప్రజల మనస్సును హత్తుకుపోయే విధంగా కళాఖండాలను రూపొందించి అటు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కరీం తన మేధాశక్తిని ఉపయోగించి తనతో పాటే మరికొంతమందికి శిక్షణ ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నారు. చిత్రలేఖనంతో తన చేతి కుంచకు పని చెప్పి ఎన్నెన్నో జాతీయ అంతర్జాతీయ చిహ్నాలను తన కుంచె ద్వారా ప్రజల కళ్ళ ముందు చూపించారాయన. కరీం వద్ద చిత్రలేఖనంలో ఓనమాలు నేర్చుకున్న కొంతమంది ఉన్నత శిఖరాల్లో స్థిరపడగా కరీం మాత్రం రోజు రోజుకి పూట గడవక మసీదుల వద్ద కూర్చొని భవతి భిక్షాందేహి అంటూ దీనంగా భిక్షమెత్తుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు కరీం. గద్వాల్ జిల్లా కేంద్రంలోని మోహిన్ మైలా వీధికి చెందిన చిత్రకారుడు కరీం. దాదాపుగా 70 ఏళ్ల నుంచి చిత్రరంగంలో చురుగ్గా పనిచేసిన ఆయన కుటుంబం కరీంపై ఆధారపడి జీవిస్తుంది. ఆయనకు 10 మంది పిల్లల్లో 4 చిన్నతనంలో మరణించారు. 3 3 కుమారులు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్ళు చేశాడు, ఒంటరివాడయ్యాడు. ఆయన జీవిత గమ్యం మొదటి నుంచి ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే జీవనం సాగిస్తున్నాడు. కరీం జీవితం మొదలైంది ఇలా ఉపాధ్యాయుడిగా సంవత్సరంలో విడుదలైన ఆయన జీవితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని పర్లగొన్న గండల ప్రాంతంలో పనిచేశారు. అప్పటికే చిత్రకారుడిగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదులుకొని బొంబాయి మద్రాస్ నగరాలకు వెళ్ళి ఫిలిం ఇండస్ట్రియల్కు వెళ్ళి అందులో ఉన్న దర్శక నిర్మాత టీవీ శర్మతో 7 పనిచేశాడు. ఆయన పనిచేసిన చిత్రాలు బందిపోటు, కీలుగుర్రం, భూనసుందరి తదితర సినిమాలలో చిత్రకారుడిగా పనిచేశాడు. శర్మ మరణానంతరం కర్నూలుకి వచ్చి ప్రింటింగ్ షాప్ పెట్టుకొని పనిచేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఇప్పుడు ఆయన గద్వాల్ జిల్లాలోని మోహిన్ మైలా వీధిలో అద్దె ఇంట్లో కరీం జీవనం సాగిస్తూ ఉన్నారు. కరీం ఆర్టిస్ట్ మేరకు పెన్షన్ 1000 ఆ రా ఘర్ కా కిరాయా చలే జా రా ఖానే కొనే బోలే తో మస్జిదా మే జాకో విషా కో వసూల్ కర్ లే కర్ కే ఆకి ఖారు దేతే లోగా మేరకు మేరే శాగిర్దా దేతే ఇన్హే సే చల్ రా హై సాబ్ హిసాబ్ సే బచ్చే 10 మే 4 మర్ గయే అబ 6 బచ్చే హై 8 కే శాదా కరా తా 2 బచ్చే మర్ గయే థే వో ఫిర్ 2 జనే మర్ గయే बच्चे क्या तो देख रहे हैं, तो बच्चे क्या भी देख रहे हैं, किसके हिसाब से होना है भाई. टीचर था मैं, 3 पर्लर स्कूल में करा, 3 घोनीगढ़ला में करा, 74 मेरी सैलरी, बस को जाना 12 आना 12 तो 150 जाता था मेरे को. 74 में क्या बसते थी मेरी ऐसा होकर टीचर साहब नौकरी छोड़ दिया. अब क्या किया, ये कर लेता था, अब ये भी अब ऊपर चढ़ो लिख ले सकता नहीं हूँ, कर सकता नहीं हूँ. अब ज़रा मेहरबान भी कर को, ज़रा मेरे को चाहते भी ये करो साहब मेरे को. बस साहब मैं बावे में 11 कर रहा हूँ, फिल्म स्टूडियो में, रंजीत में, फेमस में, अरे महबूब स्टूडियो में और मद्रास में टीवी शर्मा के पास 7 काम कर रहा मैं वहाँ पर. अब उस टीवी शर्मा मर गया, निकल को आ गया करोल को. मैं कल उनको आकर पेंटिंग की शॉप रख लिया, जरा अच्छी तरह से काम करा. मेरे सब आए खुद पर 4 में 25,000 काम करा मैं. समझे रे, बंदी फोटो गुना सुंदरी मेरे को मालूम नहीं उस वक्त पर तेलुगु के, तेलुगु से बराबर आता नहीं मेरे को.
मेरे को कितने फिल्मों में काम करूँ मेरे को मालूम, बहुत से फिल्मों में काम करी हूँ मैं, तो इतना मालूम है बंदीपुर में, गुना सुंदरी में, किरीगुरम में, चार पांच के नाम अपन कौन का सब मेरे को मालूम नहीं तेलुगु में। అండగా ఉండి ఆసరా కల్పిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన పిల్లలు వదిలేసిపోయారు. క్రూర వృద్ధులు కావడంతో పనిచేయడానికి ఇబ్బందిగా మారింది. రోజువారీగా ఒక చిత్ర కళాకారుడు భిక్షాటన చేసి తన భార్యను పోషించుకుంటున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే కాక ఇతర జిల్లాలలో రాష్ట్రంలో ఆయన వేసిన చిత్రాలు ఎన్నో ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచాయి. చిత్రలేఖనం ద్వారా పూటగడవక ఆయన అండలేక ప్రభుత్వ తోడ్పాటు లేక ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ సాగిస్తున్న ఈ ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో అని అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దృష్టి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నేను పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా డ్రాయింగ్ టీచర్గా జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం ధర్మారంలో డ్రాయింగ్ టీచర్గా చేస్తున్నాను. అయితే అదే పరిస్థితిగా అయిపోయింది. అయితే ఈయనకి ఉండడానికి ఇల్లు కూడా లేదు, అసలు తినడానికి కష్టంగా ఉంది, భారంగా అయిపోయింది, చూసుకునేటోళ్ళు కూడా లేరు. దానివల్ల ఆయన జీవనోపాధి కోసం గవర్నమెంట్ ఏదైనా ఉండడానికి గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలి కట్టించినది. ఇంకా ఆయనకి కళాకారులకి ఇచ్చినట్లుగా ఈయనకు కూడా మా చిత్రకళ కళాకారులకు కూడా మాకు నెల నెల 5,000 రూపాయల వృత్తిని. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే సామెత ఏఎం కరీంకు వర్తిస్తుంది. కృషి, పట్టుదల, మనోధైర్యం, అంకుటిత దీక్ష ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ గమ్యానికి చేరుకోవచ్చు అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలివేసి కళాకారుడిగా బ్రతకాలని ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కొన్ని రోజుల పాటు సాఫీగా సాగింది. కానీ ప్రస్తుతం ఉన్న హైటెక్ యుగంలో కళాకారులను పట్టించుకునే నాదుడు లేక భిక్షాటన చేసుకుంటూ కాలం వెళ్ళతీస్తున్నారు. కరీం సార్ దగ్గర డ్రాయింగ్ నేర్చుకున్నాను, లేయర్ అవి ఎగ్జామ్స్ రాశాను. నేను ప్రస్తుతం కంప్యూటర్ జాబ్ చేస్తున్నాను, కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నాను. 86-87 కళాకారుల్ని ఆదుకుంటామంటూ ప్రభుత్వ పాలకులు ఇచ్చే ఉపన్యాసాలు ఈ కళాకారులకు వర్తించవా? కళనే నమ్ముకొని జీవిస్తున్న వీరి ఆశలు అడి ఆశలేనా? కళాకారులు పూటగడవక భిక్షాటన చేస్తూ ఉంటే ఈ పాలకులకు వీరు కనపడరా? ప్రభుత్వ పథకాలు ఈ కళాకారులకు వర్తించవా? కళాఖండాలు శిథిలావస్థకు చేరాయి, చేతి కుంచ విరిగిపోయింది, రంగునీరు నేలకు ఉరిగింది, కళాకారుల బ్రతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఇప్పటికైనా వీరి జీవన శైలిపై తమ పంతాలు మానుకొని కళాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత అధికారులు, రాజకీయ నాయకులపై ఉందని న్యూస్ ఇండియా టీవీ విజ్ఞప్తి చేస్తుంది. టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, అంచెలంచెలుగా ఆయన వల్ల నేను 3 ప్రమోషన్లు కూడా పొందగలిగాను. ఈరోజు మంచిగా ఉన్నాను, అందుకే ఆయన అక్కడ వెనపడితే బండి ఎక్కించుకొని వచ్చి ఇక్కడ దాకా వచ్చి డ్రాప్ చేస్తున్నాను. ఎప్పుడు నేర్చుకున్నారు ఆయన? నేను 94లో నేర్చుకున్నాను, 95లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను. పాస్ అయ్యి ప్రమోషన్ తీసుకొని ఆర్టిస్ట్గా ఇట్లా నేను జాబ్లో ఇప్పుడు టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మీ పేరు? నా పేరు పి విజయభాస్కర్ రెడ్డి. నేను టెక్నికల్ ఆఫీసరు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, భీమా ప్రాజెక్టులో ఫిబ్రవరిలో పనిచేస్తాను. నాది సొంత గద్వాలు. నేను కరీంతో
శిశువుని నేను కరీం గారికి నేను శిశువుని ఆయన దగ్గర నేను డ్రాయింగ్ నేర్చుకున్నాను. నేర్చుకొని ఇప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను.